వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిస్కషన్ కార్పొరేట్ కబ్జా మరి బ్యాంకుల యొక్క విలీనం బ్యాంకుల యొక్క ప్రైవేటైజేషన్ మరి యొక్క కోణం అన్నది ఎంతవరకు సబబు అదేవిధంగా మరి దేశంలో ఉండే బహుజనుల యొక్క పొదుపు మొత్తాలు ఏవైతే ఉన్నాయో పొదుపు మొత్తాలను దాచిపెట్టుకునే యొక్క బ్యాంకులు ఏవైతున్నాయో ఆ బ్యాంకులో దాచిపెట్టబడిన యొక్క ప్రజాధనం ఎవరి చేతికి వెళుతుంది ఎవరు కోటీశ్వర్లు అవుతున్నారు ఎవరు నిరుపేదలుగా మారుతున్నారు అన్న అంశాలు ఇప్పుడు మనం చర్చించుకోబోతున్నాం సో ఈ యొక్క అంశాన్ని మనతో పాటు చర్చించేందుకు మన స్టూడియోలో ఉన్నారు పి వెంకటరామయ్య గారు వీరు జనరల్ సెక్రటరీ తెలంగాణ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సో ముందుగా వారిని ఇన్వైట్ చేద్దాం వెంకటరామయ్య గారు నమస్తే వెల్కమ్ టు ద షో నమస్తే రైట్ సార్ ఇటీవల కాలంలో మరి కేంద్ర ఒక బడ్జెట్ కూడా వచ్చింది సో అందులో కొన్ని ప్రతిపాదనలు కూడా వచ్చాయి సో మరి కార్పొరేట్ కబ్జా జరగబోతుందంటూ కూడా మరి వాదనలు బయట వినిపిస్తున్నాయి మరి అదేవిధంగా మీరు జనరల్ సెక్రటరీగా అంటే ఒక బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి తెలంగాణ స్టేట్కి జనరల్ సెక్రటరీగా దీన్ని ఎలా తీసుకోబోతున్నారు ఎలా మీ యొక్క విశ్లేషణ ఎలా అంటే ఫిబ్రవరి ఫస్ట్ ఆర్థిక మంత్రి ప్రపోజ్ చేసిన బడ్జెట్లో మిగిలిన ప్రభు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటైజ్ చేయాలని చెప్పి చెప్తూనే మొత్తం ఇండస్ట్రియల్ హౌసెస్ని రెండు పార్ట్స్గా వాళ్ళు క్రోడీకరించారు వాటిలో ఏంటి కోర్ సెక్టార్ నాన్ కోర్ సెక్టార్ అని చెప్పి అంటే కొంత ప్రాధాన్యత దేశ రక్షణ కోసం కానీ ప్రాధాన్యత ఉన్న రంగం ప్రాధాన్యత లేని రంగం ఈ రెండు రంగాలుగా చేసిన తర్వాత వాళ్ళు ఏమి ప్రపోజ్ చేశారంటే బడ్జెట్లో ప్రాధాన్యత లేని రంగాల్లో ఇప్పటికీ దాదాపు నూట యాభై ఒక్క పబ్లిక్ సెక్టార్ కంపెనీలని ఐడెంటిఫై చేశారు కోర్ సెక్టార్లో కూడా ఉన్నాయి ప్రభుత్వ రంగ కాబట్టి వాళ్ళు కోర్ సెక్టార్లో ఏమనుకున్నారంటే ఉదాహరణకి బ్యాంకింగే ఉంది వాళ్ళు మనం మాట్లాడుకునే సబ్జెక్ట్ బ్యాంకుల్లో ఇప్పుడు పన్నెండు పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఉన్నాయి ఈ గవర్నమెంట్ పవర్లోకి ముందు ఇరవై తొమ్మిది పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు ఉండేవి టూ థౌజండ్ సెవెన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ మూడు విడతలుగా వాళ్ళు చేసిన మెర్జర్స్ ఒక ఒక బ్యాంక్ విలీనాలు చేస్తూ వచ్చారు ఇప్పుడు ఆంధ్ర బ్యాంకు కార్పొరేషన్ బ్యాంకు యూనియన్ బ్యాంకులో కలిపినట్టుగా వీటి వల్ల ఏం చేశారంటే ఆ ఇరవై తొమ్మిది బ్యాంకులని పన్నెండు బ్యాంకులకు తీసుకొచ్చారు కాబట్టి వీళ్ళ బడ్జెట్ ప్రతిపాదన ప్రకారం ఏంటంటే బికాస్ బ్యాంకింగ్ ది కేటగరైజ్డ్ యాజ్ కోర్ సెక్టార్ నాలుగు పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ఉండొచ్చు కాబట్టి ఏంటంటే పన్నెండు బ్యాంకుల్లో పన్నెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో నాలుగు ఉండాలి ఇదొకటి వీళ్ళు ప్రధానంగా చేసిన ప్రతిపాదన రెండోది ఏంటంటే బ్యాడ్ బ్యాంక్ అనేది ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి చెప్పారు ఎందుకంటే బ్యాంకింగ్ ఇండస్ట్రీలో మొండి బాకిలు బాగా పెరిగిపోతున్నాయి ఆ మొండి బాకిల్ని క్లియర్ చేయాలంటే బ్యాంకులు ప్రాఫిటబిలిటీ రావాలంటే ఆ మొండి బాకిలు బెడద బ్యాంకులకు లేకుండా చేయాలంటే బ్యాడ్ బ్యాంక్ అనేది ఒకటి క్రియేట్ చేసి అన్ని బ్యాంకులు ఉన్న మొండి బ్యాంకె బాకీలు దాన్ని ట్రాన్స్ఫర్ చేసేయాలి అప్పుడు బ్యాలెన్స్ షీట్స్ ప్రాఫిటబుల్గా అనేది వాళ్ళు చేసిన ఇంకో ప్రతిపాదన క్లియర్గా వాళ్ళు చెప్పింది ఏంటంటే రెండు ప్రైవేట్ రంగ బ్యాంకులను ప్రైవేటైజ్ చేస్తాం ఐడిబిఐని డిజిన్వేస్ చేస్తాం పూర్తిగా ఒక ప్రైవేట్ సంస్థకి ఇచ్చేటట్టుగా చేస్తాం అట్లాగే ఇన్సూరెన్స్ కంపెనీ ఒకటి జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఒక దాన్ని ప్రైవేటైజ్ చేస్తాం ఇవి వాళ్ళు బ్రాడ్గా చేసిన ప్రతిపాదనలు బడ్జెట్లో కాబట్టి ఏంటంటే ఇవన్నీ మేము ఫిల్ అవుతుంది ఏంటంటే బ్యాంక్ ఎంప్లాయీస్గా కానీ లేకపోతే దేశంలో ప్రధానంగా పౌరులుగా మేము ఫిల్ అవుతుంది ఏంటంటే ఇది దేశానికి మంచిది కాదు రెండోది ప్రజలకు మంచిది కాదు బ్యాంకింగ్ ఇండస్ట్రీకి మంచిది కాదు ఒకవేళ ప్రజా సంక్షేమం గురించి ఒకవేళ మరి ప్ర యొక్క ప్రజలకు సంబంధించిన ఆర్థిక వనరులని బ్యాంకు ప్రిజర్వ్ చేస్తుంది అనుకుంటే ఒకవేళ ఆ యొక్క లక్ష్యం ఇక్కడ నెరవేరే అవకాశం లేదు కదా లేదు ఎలా అదే అందుకే ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్గా ప్రైవేట్ బ్యాంకులు మొత్తం ప్రైవేటైజేషన్లో ఉండాలనేది కొత్తగా భారతదేశానికి చెప్తున్నట్టుగా వీళ్ళు ఫీల్ అవుతున్నారు కాదు నైన్టీన్ సిక్స్టీ నైన్ వరకు కూడా బ్యాంకింగ్ ఇండస్ట్రీ పుట్టిన తర్వాత రెండు వందల సంవత్సరాల పాటు ప్రైవేట్ సెక్టార్ చేతిలోనే ఉన్నాయి ఉదాహరణకి చెప్పుకోవాలంటే మన దగ్గర అప్పుడు ఇండస్ట్రియల్ హౌసెస్ అంటే ఏంటి టాటాలు బిర్లాలు టాటాలు పెట్టిన బ్యాంకు సెంట్రల్ బ్యాంకు ఆ రోజు బిర్లాలు పెట్టింది యూకో బ్యాంకు అట్లాగే చెట్టిఆర్స్ అనేది సౌత్ ఇండియాలో ఉంటే ఒక ఇండస్ట్రియల్ వీళ్ళు పెట్టింది ఇండియన్ బ్యాంకు ఈ విధంగా ఆ రోజు ఉన్న బ్యాంకులన్నీ ఏదో ఒక వ్యాపార సంస్థ ప్రైవేట్ రంగం చేతిలోనే ఉన్నాయి వచ్చిన ప్రమాదం ఏంటి ఆ రోజు ఎందుకు వీటిని జాతీయం చేయాల్సి వచ్చిందంటే ముందు అప్పటికి అరవై తొమ్మిది వరకు దాదాపు రెండు వేల పైగా ప్ర ప్రభ ప్రైవేట్ బ్యాంకులు దివాలా తీసినాయి ఆ రోజు బ్యాం బ్యాంక్ దివాలా తీసిందంటే డబ్బు దాచుకునే వాళ్ళు ఒక ఒక పైసా వాపసు వచ్చే పరిస్థితి లేదు బ్యాంకులో పనిచేసే ఉద్యోగస్తులు కానీ వాళ్ళు కానీ ఆల్టర్నేట్ లేదు నెంబర్ వన్ రెండోది వాళ్ళు చేసిన ఇంకొక ఇబ్బందికరమైన దేశానికి బాగా నష్టం చేసింది ఏంటంటే దేశంలో డబ్బు దాచుకుంటే వాళ్ళు ఎవరు ఉంటారంటే బ్యాంకులు ఇప్పుడు కూడా చూసుకోండి మీరు మళ్ళాగా శాలరీడ్ పీపుల్ లేదు మధ్యతరగతి వర్గం ఇంకా దిగువ స్థాయి ఉపాధ్యాయులు కానీ మిగిలిన వాళ్ళు కానీ జీతాల మీద బతికేవాళ్ళు ఒక మాటలో చెప్పాలంటే జీతాల మీద రోజువారీ డబ్బు సంపాదించుకొని బతుకుండే బతికేవాళ్ళు బ్యాంకుల్లో డబ్బులు పెడతారు ఆ డబ్బులు పెట్టే వాళ్ళకి ఏమవుతుంది ఒక బ్యాంక్ దివాలా తీసింది ఏమో అంటే ఏమైపోతారు వాళ్ళ లైఫ్ టైం సేవింగ్స్ మొత్తం తిరిగి రాని పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు చూసాం పిఎంసి బ్యాంక్ అని ఈ మధ్యలో అనేకమైన బ్యాంకుల పేర్లు విన్నాం రిటైర్మెంట్ డబ్బులు మొత్తం అనేక ఒక టీవీ మైకుల ముందు ఏడుపు ఇక్కడ ఎస్ వెంకటరమయ్య గారు అంటే ముఖ్యంగా మరి బ్యాంకులు అసలు దివాలా తీయడానికి ప్రధాన కారణం ఏంటంటారు బ్యాంకులు దివాలా ఇవాళ బ్యాంకింగ్ ఇండస్ట్రీలో మొట్టమొదటిది అన్నిటికంటే ప్రధానమైన ప్రాబ్లం ఏంటంటే పెరుగుతున్న మొండి బాక్యలు మొండి బాక్యలు పెరుగుతున్నాయి ఆ బాక్యలు రద్దు చేసుకోవటం అంటే ఇప్పుడు ముండి బకాయిలు మీరు చెప్తున్నట్లుగా ఒకవేళ ముండి బకాయిలు తీసుకున్న వారు అండ్ ఐ మీన్ ముండి బకాయిలు ఉన్నవారు కూడా అంటే ఎవరైతే కోటేశ్వర్లు ఉన్నారో వారు మాత్రం తీసుకున్నారు ఒక నీరవ్ మోదీ కానీ ఒక అదానీ కానీ ఎవరైతే ఇప్పుడు మాలేక ఉన్నారో రకరకాలుగా కొత్త కూడా కూడా కొంత సర్వే చేసింది వాళ్ళ దగ్గర ఉన్న గణాంకాలు అవన్నీ ప్రజలకు చెప్తూనే ఉన్నారు అంటే ఇప్పుడు ఈ యొక్క బడ్జెట్ విషయంలో చర్చక్రమంలో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం ముఖ్యంగా మరి రానున్న కాలంలో కార్పొరేట్ ఐ మీన్ కార్పొరేట్ కబ్జా చేయబోతుంది మరి కార్పొరేట్లోనే ఈ యొక్క బ్యాంకులు నడవబోతున్నాయి అండ్ మీన్ ప్రైవేటేషన్ అవ్వబోతున్నాయి సో ప్రభుత్వం అధినులో ఉన్నప్పుడే లక్షలాది రూపాయలు ఏవైతే నిరుపేదలకి లోన్లుగా ఇస్తారో వాటిని మొండి ఉన్నప్పుడు ఆ యొక్క అధికారులను వారిని అక్కడ దానికి వాళ్ళకి చేయడం అంటే అధికారులను వాటికి జవాబుదారి జవాబుదారి చేయడం మరి ఐదు రూపాయలు అప్పులు ఇచ్చినప్పుడు మరి అదే జవాబుదారితనం ఇక్కడ ఈ అధికారులు అదే ఫండమెంటల్ క్వశ్చన్స్ ఇవాళ మనం ప్రజలందరం కలిసి ప్రభుత్వాన్ని అడగాల్సిందే ఎందుకంటే నిజం మొండి పెరుగుతున్నాయి మొండి ఇవాళ రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన లెక్కల ప్రకారం పది లక్షల కోట్లు ఉన్నాయనుకుందాం దేశంలో దానిలో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కార్పొరేట్ కంపెనీలు కట్టాలి అంటే వేల కోట్ల అప్పు తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కట్టాల్సినవి ఉన్నాయి మిగిలిన ఫిఫ్టీన్ పర్సెంటే ఎవరన్నా రైతులకి చిన్న కానీ ఏమన్నా చిన్న చిన్న లోన్లు మిడిల్ క్లాస్ తీసుకున్న లోన్లు ఒకవేళ ఉద్యోగ కరోనా కానీ కావచ్చు అంతకుముందు ఎకనామిక్ రీసెషన్లో కానీ ఉద్యోగాలు పోయిన వాళ్ళు కట్టలేకపోయినా ఇవన్నీ ఫిఫ్టీన్ పర్సెంటే కాబట్టి పది లక్షల కోట్లంటే ఏడున్నర ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు కట్టాల్సిందే ఉంటే కార్పొరేట్ కంపెనీ కంపెనీలు పర్టికులర్గా మనం ఒక దుర్మార్గమైన ఫైనాన్సింగ్ కూడా ఎట్లా కార్పొరేట్ కంపెనీకి ఒక్కొక్క కంపెనీకి లక్ష ఇరవై ఐదు కోట్లు లక్ష కోట్లు ఇవాళ అదానే ఉన్నాడు మోర్ దాన్ వన్ ల్యాక్ క్రోర్స్ బ్యాంకులు ఇస్తే వ్యాపారం చేస్తున్నారు తప్ప వాళ్ళ డబ్బుతో వాళ్ళు వ్యాపారం చేయట్లా అనిల్ అంబానీ నా మొత్తం దివాలా తీసేశాను నాకు నా నెత్తి మీద రూపాయి లేదని చెప్తున్నాడు ఇప్పుడు లండన్ కోర్టులో చెప్పాడు ఆయన ఆయన తీసుకున్న దాదాపు లక్ష ఇరవై ఐదు కోట్లు బ్యాంకుల నుంచి అప్పు తీసుకొని వ్యాపారం చేశాడు అంటే ఇవాళ నా నా దగ్గర ఏమీ లేదని చెప్పి వదిలేస్తే అంటే ఇప్పుడు మీరు లక్ష ఇరవై కోట్లు మీరు చెప్తున్నట్టుగా ఒకవేళ మరి దివాల తీస్తున్న బ్యాంకులు ఎవరైతే మొండి బకాయలుగా మారాయో ఆ బకాయిలు వసూలు చేసేందుకు ప్రభుత్వాలు ఎందుకు ముందుకు రావట్లేదు అంటారు లేదా బ్యాంక్ అధికారులు ఎందుకు అదే బ్యాంక్ అధికారులు వెనకబట్టం కాదు ఎందుకంటే మనం అనుకున్న ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కార్పొరేట్ అడ్వాన్సెస్ ఒక బ్రాంచ్ మేనేజర్ స్థాయిలోనూ ఒక బ్యాంక్ జనరల్ మేనేజర్ స్థాయిలోను వాళ్ళ స్థాయిలో శాంక్షన్ అయ్యే లోన్లు కాదు ఇవి బోర్డు లెవెల్ అంటే హైయెస్ట్ బాడీ ఆఫ్ ది బ్యాంక్ టాప్ ఒకళ్ళిద్దరు ఎగ్జిక్యూటివ్స్ గవర్నమెంట్ అపాయింట్ చేసిన డైరెక్టర్లు గవర్నమెంట్ అపాయింట్ చేసిన వాళ్ళే వాళ్ళందరూ వాళ్ళు కూర్చొని ఆ లోన్ శాంక్షన్ చేశారు ఆ లోన్లు ఫెయిల్ అయినాయి వాళ్లే కూర్చొని ఆ లోన్ లోన్లు రద్దు చేస్తున్నారు అందువల్ల బ్యాంకింగ్ ఇండస్ట్రీ ప్రాబ్లం వస్తుంది అందుకే మనం మేము కోరుకునేది కూడా ఏంటంటే ఇప్పుడు రైతుల దగ్గర చిన్న చిన్న వాళ్ళ దగ్గర ఇప్పుడు ఒక లోన్ కట్టకపోతే ఏం చేస్తాం వెంటనే కార్ సీజ్ చేసి తీసుకొచ్చి అమ్మేస్తున్నారు కరెక్ట్ కదా అట్లాంటి చర్యలు కార్పొరేట్ సెక్టార్ మీద ఎందుకు తీసుకోరు ఇవాళ గవర్నమెంట్ చేతిలో ఫ్రాడ్ జరిగిన దానికి ఇన్వెస్టిగేట్ చేయడానికి ఏజెన్సీస్ వాళ్ళ చేతిలో ఉన్నాయి వాళ్ళ మీద రైడ్స్ చేయడానికి కానీ వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి గవర్నమెంట్ పవర్స్ ఉన్నాయి మీ దగ్గర ఉన్న ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ఎవరిని సిబిఐ కానీ వీళ్ళ వీళ్ళందరినీ ఇన్వెస్టిగేట్ చేయమనే ఆ కేసెస్ ఒక ఇద్దరు ముగ్గురు కార్పొరేట్ సెక్టార్ వాళ్ళని మీరు చూడండి వాళ్ళని అంత తేల్చండి మిగిలిన వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి బ్యాంక్ వచ్చి లోన్లు కడతారు ఎందుకని ఆ చర్యలు తీసుకోవట్లేదు గవర్నమెంట్ అంటే ఒక పక్క మరి బ్యాంకుకు ఎగవేస్తారు ఎగవేస్తారు అన్న కోణంలో మరి లక్ష ఇచ్చినా రెండు రెండు లక్ష రూపాయల రుణం ఇచ్చినా బహుజనులకి పట్టి పిడిస్తున్నారు రక్తం పిండుతున్నట్లు క్రమంలో ఉంది మరి కోట్లాది రూపాయలు ఇచ్చి వారి దగ్గర ఎందుకు వసూలు చేసుకోలేకపోతున్నారు ఎందుకు వసూలు వాళ్ళ అధికార పక్షం కావచ్చు ప్రతిపక్షం కావచ్చు అంటే ఎవరు అంటే ప్రభుత్వాలదా లేకపోతే బ్యాంక్దేనంటారా ప్రభుత్వానికి పాపం ఎందుకంటే ఇవాళ అధికార పక్షంలో ఉన్నారు మంత్రులుగా ఉన్నారు ప్రతిపక్షంలో ఉన్నారు మంత్రులుగా ఉన్నారు ఎంపీలుగా ఉన్నారు ఎమ్మెల్యేలుగా ఉన్నారు మనం చాలా పేర్లు పేపర్లో చదువుతూ ఉంటాం వాళ్ళందరూ ఈ మొండి బాకీల్లో ఉన్నవాళ్లే మరి వాళ్లే చట్టాలు చేస్తారు వాళ్లే అమలు చేస్తారు వాళ్ళకు వ్యతిరేకంగా వాళ్ళు చట్టాలు తీసుకోవటం వాళ్ళంతా బాకీలు వసూలు చేసుకుని చేయటం మనం ఆశించగలుగుతాం వాళ్ళ దగ్గర నుంచి కాబట్టి అంకుశంతో పొడిస్తే కానీ వాళ్ళందరూ బయటకు వచ్చి కట్టే పరిస్థితి ఉండదు కాబట్టి అటువంటి ప్రజా ఉద్యమం రావాలి తప్ప అంటే ఏమీ లేదు ఇవాళ మొండి బాకీలు వస్తే ఎందుకంటే బ్యాంకింగ్ ఇండస్ట్రీ ఇనిఫిషియంటు లేకపోతే లేవు అని చెప్పి గవర్నమెంట్ పదే పదే ఉంది లేకపోతే ఈ ఇండస్ట్రియల్ హౌసెస్ వాళ్ళకి సంబంధించిన సంస్థలు ఉన్నాయి అసోచ్యామ్ కానీ ఫిక్కీ కానీ వీళ్ళంతా కూడా చెప్తారు ఈ బ్యాంకులు ఇంకా సెక్టర్ బ్యాంకులు ప్రైవేట్ కానీ వాస్తవం ఏంటంటే ఒకవేళ ప్రైవేటీకరణ జరిగితే అంటే వెంకటరామయ్య గారు అంటే ఇప్పుడు ప్రభుత్వ రంగంలో ఉన్న అంటే జాతీకరణ జరిగిన బ్యాంకులే మరి కొంతమందికి డిస్క్రిప్షనరీ పవర్ ఉపయోగించి వారికి కోట్ల రూపాయలు అప్పులు ఇస్తున్నాయి అనుకోవచ్చు ప్రైవేట్ రంగంలోకి వెళ్ళిపోయిన తర్వాత వారికి ఇష్టం వచ్చిన వారికి ఇచ్చుకుంటే అడ్డు చెప్పింది కూడా అరవై తొమ్మిది వరకు ఇవాళ ఏదో కొత్తగా ప్రైవేట్ రంగంలోకి తీసుకెళ్ళాల బ్యాంకుల్ని అరవై తొమ్మిదిలో అవన్నీ ఫెయిల్ అయిపోయి ప్రజల సొమ్ము నష్టపోయి జనం సొమ్ము తీసుకొని వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటున్నారు అది ఎకానమీకి ఉపయోగ ఉపయోగపడట్లేదు పైగా బాంబే హైదరాబాదు కలకట్ట లాంటి సిటీల్లో వాళ్ళు బ్రాంచ్లు పెడుతున్నారు తప్ప గ్రామాలకు వెళ్ళట్లేదు కాబట్టి ఈ మూడు కోరికలు నెరవేరాలంటే ప్రభుత్వ రంగంలో ఉండాలి ప్రభుత్వం చెప్పినట్టుగా ఈ పని చేయాలని చెప్పి నేషనలైజ్ చేశారు కానీ ప్రభుత్వం ఆదేశించిన వారే ప్రభుత్వం ఆర్డర్ చేసిన వాళ్ళు ఆ కమిటీలో కూడా ఉంటున్నారు కదా ఇంకెట్లా మళ్ళీ ఇంకా ఉంటున్నారు అదే చెప్తుంది ఏంటంటే అంటే పైకి ఇచ్చే స్లోగన్ ఒకటి వాళ్ళు డిక్లేర్ చేసే స్కీమ్స్ ఒకటి వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలనుకుంటుంది ఒకటి చాలా క్లియర్గా కనపడుతుంది కదా ఇవాళ ఏం చెప్తున్నారు బ్యాంకులు బ్యాంకులు బాగు చేయడానికి ప్రైవేటైజ్ చేస్తూ ఉంటున్నారు బాగు చేయడానికి ప్రైవేటైజ్ చేస్తే ప్రైవేటైజ్ చేస్తే బాగుపడేటైతే ఎస్ బ్యాంక్ యస్ బ్యాంక్ ఎందుకు కుప్పకూలింది పిఎంసీ బ్యాంక్ ఎందుకు కుప్పకూలింది లేకపోతే వాళ్ళంతా కార్పొరేట్ కంపెనీలు నిజంగా అంత బాకీలు సిన్సి ఎఫిషియెంట్ అయ్యి బాకీలు తీర్చగలిగితే అసలు బ్యాంకింగ్ ఇండస్ట్రీకి అప్పులకు రావాల్సిందే ఎక్కడి నుంచి ప్రైవేట్ సెక్టరే మొత్తం బ్యాంకింగ్ ఇండస్ట్రీని నాశనం చేస్తుంది వాళ్ళ ప్రైవేట్ సెక్టర్ కార్పొరేట్ సెక్టర్ అడ్వాన్సెస్ అయితే వీటిని ప్రైవేటైజ్ చేస్తే లాభాల్లోకి వస్తుందని చెప్పి చెప్పడం అంటే ఒక మోసపూరితమైన నినాదం కానీ ప్రజలకి ఒక షుగర్ కోటెడ్ పిల్ చెప్పాలి కాబట్టి వాళ్ళకి ఓకే దీన్ని బాగు చేయడానికి ప్రైవేటైజ్ చేస్తామని చెప్పి చెప్తున్నారు సో ఈ మీరు చెప్తున్నారు షుగర్ కోటెడ్ పిల్ అంటే మరి మరి ఇలా జరుగుతూ పోతుంటే ఇప్పుడు కాబట్టి అది ఎందుకంటే ఇన్నాళ్ళు అనేకమైన గవర్నమెంట్స్ వచ్చాయి లిబరలైజేషన్ మీద నైన్టీన్ నైన్టీ వన్ నుంచి నూతన ఆర్థిక విధానాలు అమలు అవుతున్న అనేకమైన గవర్నమెంట్స్ వచ్చాయి కానీ ఈ గవర్నమెంట్ అంతకుముందు ఉన్న గవర్నమెంట్స్ అన్ని పనితీరు వేరు ఈ ఈ గవర్నమెంట్ పనితీరు వేరుగా ఉంది ఎందుకని బడ్జెట్లో ప్రపోజల్స్ పెట్టారు బడ్జెట్లో ప్రపోజల్స్ పాటు ఏం చెప్తున్నారు ఇవాళ బ్యాంకింగ్ ఇండస్ట్రీని డిజిన్వెస్ట్ చేయాలంటే ఫిఫ్టీ వన్ పర్సెంట్ వరకు డిజిన్వెస్ట్ చేసుకో గవర్నమెంట్ ఉండి ఫార్టీ నైన్ పర్సెంట్ చేసుకోవచ్చు అట్లా అది ఇంకా డిజిన్వెస్ట్ చేయాలంటే ఏం చేయాలి మళ్ళీ చట్టం మార్చాలి అవన్నీ కూడా ఈ పార్లమెంట్ సెషన్ లోనే మేము చేసేస్తామని చెప్తున్నారు సాధ్యపడుతుంది వాళ్ళు అనుకుంటే ఏం సాధ్యపడదు మరి కాదు రైతుల చట్టాలు మార్చినప్పుడు అపోజిషన్ వాళ్ళు ఉన్నారు ఎక్కడ లేబర్ కోడ్స్ మార్చారు అపోజిషన్ పార్టీలు ఉన్నాయి అక్కడ వాళ్ళు అనుకుంటే ఇప్పుడు మెజారిటీ ఉంది అనుకున్నది చేస్తారు చేసింది ప్రతిదీ ప్రజలకు మంచి చేస్తా చేయాలనేమి లేదు రైట్ ఇప్పుడు బడ్జెట్లో కూడా చెప్పేటప్పుడు మొండుబాకాయలు ఇంత అని చెప్తున్నారు కానీ వీరు ఇంత తీసుకున్నారు వీరు ఇన్ని కోట్లు తీసుకున్నారు రెండు లక్షల కోట్లు తీసుకున్నారని చెప్పట్లేదు పారదర్శకత ఎందుకు లేదంటారు ఎందుకు లేదంటే చెప్తున్నా కదా వాళ్లే వాళ్లే పాలకులు వాళ్లే చట్టాలు చేసేవాళ్ళు వాళ్ళ పేర్లో వాళ్ళు బయట పెట్టుకోవాలి దానికి సిద్ధపడట్లేదు వాళ్ళు ఈవెన్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ కమిషనర్ ఆర్టీఐ యాక్ట్ కింద ఒక ఆయన క్వశ్చన్ వేశాడు ఇప్పటిదాకా మీరు రద్దు చేసిన బాకీలు ఏ ఏ ఇండస్ట్రియల్ హౌస్ ఎన్ని బాకీలు రద్దు చేశారో పబ్లిక్గా చెప్పమని చెప్పి అడిగాడు కుదరదు అన్నాడు తర్వాత చీఫ్ లేబర్ లేబర్ కమిషనర్ దాని మీద ఆర్డర్ ఇచ్చాడు మీరు చెప్పాల్సిందేనే తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళింది కేసు సుప్రీంకోర్టు చెప్పింది మీరు ప్రజలకు చెప్తే ఇబ్బంది ఉంటుంది అనుకుంటే సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టుకి చెప్పండి మనం మాట్లాడుకుందాం కేమో దాన్ని చెప్పన్నారు సుప్రీంకోర్టు కూడా చెప్పలేదు పార్లమెంట్లో క్వశ్చన్స్ అడిగారు పార్లమెంట్ కూడా చెప్పాల్సిన అవసరం బ్యాంకింగ్ సీక్రెసీ యాక్ట్ ఉంది దాని ప్రకారం మేము చెప్పాల్సిన అవసరం లేదన్న మరి ఎట్లా ఇప్పుడు మీరు అప్పులిచ్చినవి బ్యాంకులు పక్క తొమ్మిది కోట్ల తొమ్మిది లక్షల కోట్లు ఈ ఐదారేళ్లలో లాభాలు సంపాదిస్తే వాటిలో ఎనిమిదిన్నర లక్షల కోట్లు మీరు కార్పొరేట్ లోన్లు రద్దు చేసుకోవడానికి మీరు ఉపయోగించి ఎందులో జనరల్ నేను చెప్తాను టాపెస్ట్ జనరల్ మేనేజర్ వరకు ఏ బ్యాంక్ జనరల్ మేనేజర్ రోల్ కూడా దీనిలో లేదు జనరల్ మేనేజర్ కంటే పైన ఉన్నతాధికారులు ప్రభుత్వం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు కూర్చొని చేసే యాక్టివిటీకి వాళ్ళ వాళ్ళు ఎందుకని జవాబు వాళ్ళు చేసిన రెండు మూడు అకౌంట్స్ ఎనలైజ్ చేయండి దీని మీద ఒక ఆసక్తికరమైన స్టోరీ కూడా మీకు చెప్పాలి విజయమాల్య మనకి మొండి బాకెలు అంటే విజయమాల్యా గుర్తొస్తాడు కానీ ఇవాళ ఇప్పుడు అనిల్ అంబానీ విజయమాల్య తొమ్మిది వేల కోట్లు నాకు తెలిసిన వరకు తీసుకెళ్ళింది కానీ అనిల్ అంబానీ కట్టాల్సింది తొంభై వేల కోట్లు కాబట్టి పది రెట్లు కంటే పది రెట్లు ఉంది కానీ ఇప్పుడు ఒక్క ఒక్క నిమిషం ఎందుకంటే అసలు ఏమవుతుంది అనేది మనకు అర్థం అవ్వాలంటే విజయమాల్య కేసు మీద మినిస్టర్ ఆఫ్ కామర్స్ లో ఒక వింగ్ ఉంది సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ చాలా దేశానికి నష్టం చేసి సీరియస్ ఫ్రాడ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు వెంటనే ఇన్వెస్టిగేట్ చేస్తారు అంటే ఇప్పుడు ఆ ఏజెన్సీ ప్రభుత్వం ఆధీనంలో పనిచేస్తుందా చెప్తున్నా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ లో ఒక విభాగం అది అంతే గవర్న ఇట్ ఇస్ అ గవర్నమెంట్ ఏజెన్సీ వాళ్ళు విజయమాల్యాకి డబ్బులన్నీ ఎట్లా వచ్చినాయి ఎందుకు ఆయన కట్టలేదు అనే దాని మీద చాలా సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేశారు అదన శాఖలు అనుకుంటే మరి మాంసాహారులు ఎవరు మరి చేపలు ఎందుకు చేపలను పట్టుకున్నారు వాళ్ళు చేపలు కాదు మాంసాహారులు ఎవరో ఎవరెవరు మింగేవరో పట్టుకున్నారు వాళ్ళు ఆ సీరియస్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీస్ చేసిన ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు ఏం చెప్పారంటే అసలు ఎలిబిలిటీ లేదు విజయమాల్యాకి లోన్ ఇవ్వడానికి అర్హత లేదు ఆయన తీసుకోవడానికి అర్హత లేదు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోన్ ఇవ్వటానికి కుదరదు అని చెప్పింది కొంత లోన్ ఇచ్చిన తర్వాత ఆ తర్వాత ఆ రోజు అధికార పక్షం అప్పుడు బ్యూరోక్రసీ మీద ప్రెజర్ తీసుకురావటం ఆర్థిక శాఖలో ఉన్న బ్యూరోక్రాట్స్ బ్యాంక్ చైర్మన్కో బ్యాంక్ ఎగ్జిక్యూటివ్స్కి డైరెక్ట్ చేసి మీరు లోన్ ఇవ్వాల్సిందే అని చెప్పి రెండు వేల కోట్ల తర్వాత ఆయన నష్టాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత రెండు వేల మూడు వేల కోట్లు ఇచ్చి ఇవ్వటం జరిగింది కాబట్టి ఆయన కట్టలేడని తెలిసిన తర్వాత కూడా బ్యాంకులోనే వాళ్ళని చెప్పి ప్రభుత్వం చెప్పింది పాలకపక్షం చెప్పింది కాబట్టి వీళ్ళు ముగ్గురు కలిస్తేనే ఈ ఫ్రాడ్ జరిగింది నెంబర్ వన్ ఆ రోజున అధికార పక్షం నెంబర్ టూ ఆ రోజున ఫైనాన్స్ మినిస్టర్ అఫీషియల్స్ నెంబర్ త్రీ ఆ రోజున బ్యాంక్ అఫీషియల్స్ ఈ ముగ్గురు కుమ్మక్కైతేనే అయితేనే ఇంత ఫ్రాడ్ జరిగిందని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు అంటే ఆ రిపోర్ట్ ఆ రిపోర్ట్ మీద యాక్షన్ లేదు ఎందుకంటే ఇది ఎప్పుడో దాదాపు ఏడెనిమిది ఏళ్ళ నాడు ఇచ్చిన రిపోర్టు ఆ రిపోర్ట్ మీద యాక్షన్ లేదు అసలు కాబట్టి ఏంటంటే ఎందుకు జరుగుతుంది ఈ పాపం అంత అంటే తినేది వాళ్ళే దాన్ని సరిదిద్దుకుండేది వాళ్ళే కాబట్టి చట్టాలు చేయట్లేదు కావాలంటే సీరియస్గా చట్టం చేయాలి చట్టం కూడా ఏంటి మీరు మీ దగ్గర ఉన్న గవర్నమెంట్ మెషీన్ని ఉపయోగించండి ఎవరి మీద ఉపయోగించాలో వాళ్ళ మీద ఉపయోగిస్తే తప్పనిసరి దేశం ఆస్తి ఏంటంటే తొమ్మిది లక్షల కోట్లు ఇవాళ రద్దు చేసుకున్నవి ఇవాళ పది లక్షల కోట్లు అప్పులు ఉన్నాయి ఇవి ఈ కరోనా ఎఫెక్ట్తో ఇంకో ఆరు నెలలు నెల అయ్యేటప్పటికి ఇవే పదిహేను లక్షలు ఇరవై లక్షల కోట్లు అవుతాయని చెప్తున్నారు ఈ ఇరవై లక్షల కోట్లు బ్యాడ్ బ్యాంక్ పెట్టి బ్యాడ్ బ్యాంక్ ఇస్తారు అప్పుడు ఈ బ్యాంకులు ఏమవుతుంది ఈ బ్యాంకులన్నీ ఇలా ప్రాఫిటబుల్గా ఉండి చిన్న బ్యాంకులుగా ఉండి వాటి నాలుగు ఇంకో నాలుగు కుదించి ఇంకో నాలుగు బ్యాంకులు చేసి మిగిలిన వాటి అన్నింటిని అమ్మేస్తే కొనుక్కుండే వాళ్ళకి ఎటువంటి భారం లేదు వాళ్ళకి మొండి బాకీల సమస్య ఇదంతా ఏమీ లేకుండా క్లీన్గా కడిగేసి బ్యాడ్ బ్యాంక్ ద్వారా ఒక గుడ్ ఐడియా వచ్చింది వాళ్ళకి ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్